గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా అని చెప్తున్నారు. అది మాట్లాడినంత బాగా నేను చెప్పలేను, కానీ సినిమా ఇంత పగలు తీస్తుంది, అంత పగలు తీస్తుంది, ఇంత రెవెన్యూ చేస్తుంది, ఆ మాటలు కాదు. కానీ ఇది May 31st తర్వాత విశ్వ కెరియర్లో బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాట్లాడుకుంటారు విశ్వక్ గురించి మాత్రం. నట విశ్వరూపం చూపించాడు విశ్వక్ స్క్రీన్ మీద, యాక్టింగ్ విషయంలో మాత్రం అసలు ఇంకా దాంట్లో మీరు అసలు ఒక్క ప్రతి ఫ్రేమ్లో విశ్వక్కేనా అన్నట్టు ఉంటుంది. అలానే మా డైరెక్టర్ కృష్ణ చైతన్య కూడా చాలామంది షాక్ అయ్యేటట్టు తీశాడు సినిమా. ఏది నిజంగానే కృష్ణ చైతన్యనే తీశాడా నాకే అనిపించింది. అంత ఇంపాక్ట్గా, అంత ఇంటెన్స్గా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో ఇంత ఇంటెన్స్ సినిమా రాలేదు. మా రాధిక ఫస్ట్ టైం డీ గ్లామ్ రోల్ చేసింది, చాలా అందంగా, చాలా క్యూట్ ఉంది, చక్కగా రత్న వైఫ్గా చాలా పద్ధతిగా ఉంది. కాబట్టి రాధికకి రివర్స్గా ఊహించుకుని రండి. అంజలి గారు ఫస్ట్ టైం మీతో పనిచేస్తామండి, కానీ స్క్రీన్ మీద మీరు కనబడగానే స్క్రీన్ అలా లిటప్ అయిపోయిందండి. ప్రతి చోట మీరు కనబడినప్పుడల్లా అది మాత్రం మీరు స్క్రీన్ తినేశారు అసలు. యువన్ శంకర్ రాజా ఆర్ఆర్ నిన్నే ఫైనల్ చేశాడు, నిన్నే చూశాము చెన్నైలో. ఆ ఇరగ తీసేశాడు ఆర్ఆర్. మీకు ఈ ట్రైలర్లో కనిపించిన ఆర్ఆర్ జస్ట్ 10%, సినిమాలో ఆర్ఆర్ నెక్స్ట్ అసలు ఇరగ తీసేశాడు. ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు తెలుగు స్క్రీన్ మీద అంత మంచిగా ఆర్ఆర్ చేశాడు. అంత సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఈ హిట్ అవుతుంది, ఆ హిట్ అవుతుంది అని చెప్పాను, కానీ ఒక చాలా మంచి అటెంప్ట్ చేశాము. విశ్వక్ చాలా బాగా యాక్ట్ చేశాడు, చైతన్య చాలా బాగా తీశాడు. చాలా కష్టపడి సంవత్సరం సినిమా తీసాం. బాలయ్య బాబు గారు వచ్చి మమ్మల్ని ఆదరించారు ఈ సినిమాకి, అలానే ప్రేక్షకులు కూడా మే 31న ఆదరిస్తారని కోరుకుంటూ జై ఎన్టీఆర్.